ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడే ఉండి మా జడ్జ్మెంట్ కూడా ఇచ్చేస్తే రంభా గారు స్నేహ గారు బాగుంటుందండి. My God, she's a heartthrob. My God, she was fantastic on the stage. Her expression, her movement. Inte chinna ammayi ku alanti expression ela vastundo naku I don't understand andi. Adi ga rose flower ichinappudu mala soft ga ingane anta. And dance movement kuda hip movement ila movement ichchavu kada. మై గాడ్, సూపర్ కొరియోగ్రఫీ అండ్ రవికృష్ణ, ఫెంటాస్టిక్ డాన్సర్ యు ఆర్. సూపర్ స్టైల్ అండి మీకు, చాలా సూపర్ స్టైల్. నేను బిగినింగ్ లే మీరు టేక్ ఆఫ్ వచ్చి చాలా ఎనర్జీ సూపర్ గా ఇచ్చారు, అండ్ టిల్ ద ఎండ్ దట్ ఎనర్జీ వాస్ దేర్ అండ్ యూర్ ఎక్స్ప్రెషన్ ఆల్సో వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ గుడ్ కాజ్ యూ హావ్ కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. రవికృష్ణ గారు, definitely we should appreciate you for the good cause chesaru and we are very happy to be here. Definitely gandi very nice me comments gani me total gang anta baaga chaala colorful ga bright ga chesaru. Thank you. And Hansika gurinchi cheppalante she is of course all in all glamorous doll plus anni all rounder. Hansika ki lyrics levu because inta expressive ammayi ki lyrics iste inka enta baaga paadi chestunda annadi. That's it, adokate anpinchindi. Otherwise it's a fantastic song. Thank you ma'am, thank you so much. Super comment sundara master, mee judgment kosam waiting. Especially Hansika tho naaku nachindi aa ammayi expression. Thank you tataya. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టీకి ఏమేమి కావాలా? ఫస్ట్ టీ తూల్, టీ పౌడర్ కావాలా, దాని టీ పౌడర్ దానికి కలిసి ఈ తోట ఫ్లవర్ ఎత్తినాము. రెండవది మిల్క్ కావాలా, మిల్క్ కి ఆల్టర్నేట్ కౌ మిల్క్ కి ఆల్టర్నేట్ ఇచ్చి మన కొబ్బర పాలు చెప్తాయి. కొబ్బరి పాలు ఈక్వల్ టు మదర్ మిల్క్. మదర్ మిల్క్లో ఏమి న్యూట్రిషన్ ఉన్నో, ఐ న్యూట్రిషన్ ఫ్యాక్ట్ ఐ ప్రాపర్టీ కోకోనట్ మిల్క్లు ఉంది. సో ఇది ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కోకోనట్ అయితే మేము. దెన్ స్వీట్నర్ తీపు వెరీ ఇంపార్టెంట్ లేదా, దానికి తీపుకు చెరుకు చెరుకు పౌడర్, బెల్ల పొడి. సో ఇది మూడు దాని మెయిన్ ఇంగ్రీడియంట్స్. దే మన టీటా కొంచెం టేస్ట్గా కొంచెం కారంగా ఉండవాలా, తెలంగాణలో హైదరాబాద్లో ఫేమస్ లేదా, దాని నుంచి ఆ కార టేస్ట్ రుచి కలిసి జింజర్ యూస్ చేస్తాం. కాస్త అల్లం కూడా యాడ్ చేస్తాం. అల్లం టీ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్. మీరు ఫ్రెష్ ఫ్లవర్ ఇన్ విలేజ్ ఏరియాలో ఇది నుంచి ఫ్రెష్ ఫ్లవర్ అవైలబుల్. ఇఫ్ మనకి ఫ్రెష్ పూ దొరకలేట ఇది మరి డ్రైడ్ అవైలబుల్, మార్కెట్లో అవైలబుల్, ఆన్లైన్ అంతా అవైలబుల్. ఇది మరి జస్ట్ ఒక 10-15 మినిట్స్ వాటర్లో నానబెట్టింటే ఈక్వల్ క్వాంటిటీ మన తోట ఒక హ్యాండ్ఫుల్నెస్. ఇది వచ్చి ఈక్వల్ క్వాంటిటీ, నానబెట్టిన దాని నుంచి క్వాంటిటీ తక్కువ అయితే దెన్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కొబ్బరి. కొబ్బరి తురుము డైరెక్ట్గా తీసేసుకోవాలి అంటే కొబ్బరి పాలు తయారు చేసుకుని అలా సో అవి మునిగే వరకు నీళ్ళు వేసుకో అంతగా. దెన్ లిటిల్ బిట్ ఒక ఇంచ్ జింజర్, చిన్న అల్లం ముక్క, చిన్న జస్ట్ బ్లెండ్. ఎంత స్ట్రాంగ్ కావాలా, ఎంత స్ప్రిక్కింగ్ కావాలో దానికి దాని మరి మన నీరు యాడ్ చేసుకుంటాం. ఓకే, బెటర్ స్టెయిన్స్ వేసేటప్పుడు మెయిన్ స్టెయినర్ యూస్ చేస్తారు కదా, దానికి బదులు ఈ కాటన్ క్లాత్ ఈజీగా ఉంటుంది. 100% అయ్యి పాలు అయితే దానికి యూస్ ఉంటుంది. దాని నుంచి మన ఒక కాటన్ క్లాత్ ఇది మరి సో ఇంతలా స్వీట్నర్కి తీపి తీపికి షుగర్ యాడ్ చేసాము. ఇది క్యాన్ షుగర్ క్వాంటిటీ మనతో మనతో ఇష్టం ఎంత కావాలో టేస్ట్ వేసుకోవచ్చు. ఈ కలర్ డిపెండ్స్ ఆన్ షుగర్ తోట కలర్ తగిన మరి మీకు చేంజెస్ అయి తోట ఇది మారినే ఉండు. ప్యూర్ వైట్ షుగర్ వాడితే కనుక టేస్ట్ రాదు, కలర్ రాదు బేసిక్గా. అంతదా మీకు వితిన్ మినిట్స్లో టీ రెడీ. సో ఇప్పుడు న్యాచురల్ టీ రెడీ. వితౌట్ హీట్ లైక్ కోల్డ్ కాఫీ, కోల్డ్ టీ బట్ హెల్తీ టీ, జస్ట్ ట్రై. ఓకే, వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే యూజువలీ ఆల్సో ఐ డ్రింక్ వెరీ లెస్ టీ, వెరీ వెరీ ఒకేషనలీ, బట్ ఇలా ఎప్పుడైనా చేస్తే ఎవరైనా అంటే ఇప్పుడు టీ తాగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి, టీ తాగేసిన తర్వాత అబ్బా ఎందుకు తాగాము, వీ నో బ్యాక్ ఆఫ్ ద మైండ్ టీ మంచిది కాదు, కాఫీ మంచిది కాదు అని అయినా కూడా ఆ టైం తర్వాత తాగేస్తూ ఉంటాము. బట్ ఇఫ్ ఇట్స్ గివింగ్ ద సేమ్ ఎఫెక్ట్ దెన్ వై నాట్. సో ఐఎమ్ ట్రయింగ్ దిస్ టీ. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, రాహుల్ రూప నక్షత్రాల ఆధారంగా చూస్తే వీళ్ళిద్దరి పేర్ల మీద ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు. పంతులు గారు రాజు చెప్పినట్టే చేశారు. మరి ఎలా పంతులు గారు, దీనికి పరిష్కారమే లేదా? ఏం లేదయ్యా, ఏం లేదంటవేంది పంతులు, మీరేం పరేషన్ గాకురి. నాకు తెలిసిన ఓ పంతులున్నాడు, గిసువంటి ఆటికి పరిష్కారం మంచిగా చెప్తాడు. గిప్పుడు కావాలంటే గిప్పుడే ముహూర్తం కూడా పెడతాడు. అయ్యో,
నేను చెప్పింది అబద్ధమని అందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఆంటీ, మీరెవరో నాకు తెలియదు కానీ సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తున్నారు. మీరు చెప్తున్న ఆ పంతులు గారిని త్వరగా పిలిపించండి. గట్లనే ఇప్పుడే పిలిపిస్తా. నేను వెళ్ళొస్తానయ్యా. రండి పంతులు, రండి కూసోండి. నమస్తే అయ్యా. నమస్తే. నమస్కారం. సమస్య ఏందో చెప్పినాము కదా, దానికి జర పరిష్కారం చూసి చెప్పు. అలాగేనమ్మా. అన్నీ బాగానే ఉన్నాయే, అయినా అబద్ధం చెప్పాడంటే మంచి కోసమే అయి ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి పేరు పక్కన శ్రీ అనగా రూపశ్రీ అని కానీ, లేదంటే అబ్బాయి పేరు పక్కన ఇంకో 3 అక్షరాలు జమ చేస్తే ఈరోజే మంచి ముహూర్తం ఉంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుచిత్ర, ఇది నువ్వు చేసిన వంటే కదా, నువ్వు కూడా టేస్ట్ చేసి చూడమ్మా. చెయ్యి. ఉప్పగా ఉంది. ఉప్పు చప్పగా ఉంది. ఏంటి, ఒకటి ఉప్పగా ఉంది, ఒకటి చప్పగా ఉంది, అన్ని బాగున్నాయని ఎందుకు చెప్పారు? నిజానికి టిఫిన్స్ ఏవి బాగాలేదు పిన్ని. మరి చెప్పాలి కదా బలవంతంగా మీరు ఎందుకు తింటున్నారు. మీరు బాధపడతారని వదినే మమ్మల్ని చెప్పొద్దంది. అత్తయ్య, మీ చేతులతో అందరికీ వండి పెట్టాలనే అభిమానంతో చేశారు కదా, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తింటే అయిపోతుంది కదా అని. నేర్చుకుంటాను గుండమ్మ, నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మనకి కష్టం అనిపించినా ఎదుటి వాళ్ళు బాధపడకూడదన్న ఈ మంచి విషయాన్ని కూడా నీ దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ ఇంట్లో నేను మెచ్చుకోవాలి అంటే నిన్నే మెచ్చుకోవాలి. సారీ చెప్పాలన్నా నీకే చెప్పాలి గుండమ్మా. సారీయా, ఎందుకు చెప్పాలి? ఎందుకంటే గుండమ్మ ఇంటికి కోడలు నీ భార్య అని తెలిసిన తర్వాత తన అంత లావుగా ఉందని నేను చాలా చాలా కామెంట్లు చేశాను. తను నీకు కరెక్ట్ కాదు అన్నాను. నా మాటలతో ఎన్నోసార్లు తనని బాధ పెట్టాను, కాని తను మాత్రం ఏ రోజు నన్ను చిన్న మాట కూడా అనలేదు. మీ అమ్మకెంత గౌరవం ఇచ్చిందో
నాకు అంతే గౌరవం ఇచ్చింది. నేను తన ఆకారాన్ని చూడగలిగానే కాని మనసుని చూడలేకపోయాను. ఆ రోజు ఇలాంటి భార్య నీకెందుకు అన్నాను. ఈరోజు గుండమ్మ నీకు భార్యగా దొరకటం నీ అదృష్టం అంటున్నాను. కామాక్షి, నీ కోడలు బంగారమే. మరి లోకేశ్వరి కూడా కోడలే కదా. అది కాకి బంగారం. సరే సరే, ఫ్లైట్కి టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, మన సార్ వచ్చా. మీ సార్ చెప్పారు కాబట్టి నేను మీ షాప్కి రెగ్యులర్ కస్టమర్ అయ్యాను. అదేగా అంటున్నావు, చెప్పుకు. ఎన్నిసార్లు చెప్తావయ్యా ఇదే డైలాగు? అంటే అది అవునయ్యా, మీ సార్ చెప్పారు కాబట్టే నేను మీ షాప్కి రెగ్యులర్ కస్టమర్ అయ్యాను. రెగ్యులర్ కస్టమర్ అయ్యాను. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది సార్. ఏం కావాలి సార్, ఏం తీసుకుంటారు మేడం? ఒక కేజీ కేసర్ బర్ఫీ, ఒక కేజీ అంజీర్ పాలకోవా, అలాగే మావా కుల్ఫీ ఒక హాఫ్ కేజీ. ఇవన్నీ ప్యాక్ చేయండి. అలాగే మేడం. మీకేం కావాలి సార్? రెండు బాదం మిల్క్. ఏయ్, మన డైలీ కస్టమర్ సార్కి రెండు బాదం మిల్క్ స్పెషల్ స్పెషల్. బాగుంటుంది. నమస్కారం చిన్నబాబు గారు. చెప్పొద్దు. అమ్మాయి గారు కుందనపు బొమ్మలా ఉన్నారు. ఈడు జోడు అదిరిపోయింది. జంట చూడముచ్చటగా ఉంది. చెప్పవయ్యా, పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? పెళ్ళేంటి? అసలు ఈయనెవరో తెలుసా మీకు? ఆయన తెలియకపోవడం ఏంటమ్మా? ఆయన మా స్వీట్ షాప్ డైలీ కస్టమర్. డైలీ కస్టమర్. కస్టమరా? కస్టమర్ ఏంటి? కస్టమర్. చెప్పొద్దు. అవునవును, మా సారు ఈ స్వీట్ షాప్ కి డైలీ కస్టమర్. మీరేమో ఆయన గారికి కాబోయే భార్య, అంతే కదా? కాదమ్మా, ఈవిడ బ్యాంక్ ఎంప్లాయ్. ఓ, అయితే ఏంటి సార్, బ్యాంక్ ఎంప్లాయ్కి పెళ్ళిళ్ళు కావా మొగుళ్ళు రారా? ఇప్పటికే చాలా ఎక్కువైంది, లోపలికెళ్ళి పని చూసుకో. అలాగే సార్. ఆవిడ పెద్ద నస, ఆవిడ మాటలేం పట్టించుకోకండి. వన్ సెకండ్ సార్, నేను బాదం పాలు తీసుకుని వస్తాను. అలాగే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, మాదే తప్పు. నన్ను మా అమ్మని క్షమించండి. నాను వీళ్ళని క్షమించలేకపోతుందా నానమ్మా? మీరుంటేనే వీళ్ళింత రెచ్చిపోతున్నారు, మీరు లేకుంటే ఇంకెంత అవమానం చేస్తారో. అమ్మో, వీళ్ళిక్కడ ఉండడానికి వీల్లేదు నానమ్మా. పంపించండి నానమ్మ. అమ్మా చాబిల్లి, ఉన్నాం మన ఇంట్లో ఉండాలమ్మా. జాబిల్ అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. పాపం చిన్న వయసు, ఈ అవమానాలన్నీ ఎలా తట్టుకోగలదో పాపం. అమ్మా మీరు చెప్పండమ్మా, జాబిల్ అమ్మకి చెప్పండమ్మా. నారాయణమ్మ, తప్పు ఎవరిదైనా అది బాధితుడి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. నా మనవరాలు మిమ్మల్ని క్షమించకూడదు అంది. నేను చెప్తున్నాను, ఈ క్షణమే మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా ఇలా? రోజుతో ఈ రాజవంశంతో మీకు రుణం తీరిపోయింది. వెళ్ళండి. పున్నమి వెళ్ళిపోతే నేనుండలేను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, అనుమానం ఉండి అరెస్ట్ చేశారు, కానీ యువరాజ్ మీద చేయి చేసుకునే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారమ్మా? అది కూడా వాళ్ళ డ్యూటీయేనా? కానీ అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా మావి గారు. తెలీదంటే? యువరాజు ఒంటి మీద అన్ని గాయాలున్నాయి, ఇంకా ఏం తెలియాలి? అవి పోలీసులు కొట్టిన దెబ్బలే అన్న గ్యారంటీ లేదు కదా అక్క. పోలీసులు అలా అన్యాయంగా కొట్టరుదునా? ఖచ్చితంగా అక్కడ మనకు తెలియకుండా ఏదైనా జరుగుండొచ్చు కదా. అంటే యువరాజ్ తనకు తనే గాయపరుచుకుని పోలీసులు కొట్టారు అని నాటకం ఆడుతున్నాడని చెప్తున్నారా? ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావి? మా ఆయనకి నటించాల్సిన అవసరం ఏముంది? పోలీసులకి యువరాజ్ ని కొట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం కాదు, పొగరు. యూనిఫామ్ ఉందనే పొగరు, పవర్ ఉందనే అహంకారం. అందుకే సిటీలో ఎంత పలుకుబడున్న మమ్మల్ని చెకింగ్ అని అవమానించింది. స్టేషన్ లో అడుగు పెట్టాక పేరున్నోడైనా పేదోడైనా అందరూ ఒకటే కదా మావి గారు. స్టేషన్ లో తప్పు చేసిన వాడు, తప్పు చెయ్యని వాడు, ఈ రెండు మాత్రమే ఉంటాయి.
ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీరిద్దరు ఏంటి వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? అరే, ఆయన వాళ్ళిద్దరిని అంటుంటే అదేదో మిమ్మల్ని అన్నట్టు తెగ బాధపడిపోతున్నారు. సపోర్ట్ ఏం లేదు నిషి, పోలీస్ అంటే మాకున్న రెస్పెక్ట్ తో అలా మాట్లాడడం అంతే. వాళ్ళు తప్పుని ఆపడం తప్ప తప్పు చేయడం తెలియని వాళ్ళని నమ్మకంతో అలా మాట్లాడడం అంతే. అయినా యువరాజ్ ఏ తప్పు చేయకుంటే ఎవరు ఇరికించాలని చూసినా యువరాజ్ నిర్దోషిగా బయటకొస్తాడు. అదే తప్పు చేస్తే శిక్ష పడకుండా ఎవరు అడ్డుపడినా ఎవ్వరూ కాపాడలేరు. ఆ జేడీకేడి చేసిన తప్పులకి లెక్కలు సరిచేసి వాళ్ల ముందే నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని బయటకు తీసుకొస్తాను. ఆ జేడీకి ఈ వజ్రపాటి కౌశికీతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను. స్టేషన్ లో జరిగింది వదిన వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కేదార్. జరిగింది ఇది అని చెప్పలేము, అలా అని జరిగేది చూస్తూ ఊరుకోలేము. యువరాజ్ కి అక్క గురించి చాలా బాగా తెలుసు దాత్రి, అందుకే అక్కని బాగా రెచ్చగొట్టాడు. ఒదిన్తో తలపడి ఒదిన మీద గెలవలేను, అలా అని నేను ఒదిన్ని కూడా గెలవనివ్వలేను. జేడీగా ఒదిన మీద గెలిచిన జగదాత్రిగా ఉదినకి ఆ ఓటమిలో తోడుండడం తప్ప నేనింకేం చేయలేను. దాత్రి, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది సరే గాని ఇంకా కొంగు తీయలేదేంటి? ఉండనియమ్మా, అది మా ఇంటి ఆచారం. ఎవరింట్లో లేని ఆచారం మీ ఇంట్లోనే ఉంది. సరే సర్లే, ఏం చేస్తాం, తొందరగా కానివ్వండి. రాకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. జరగడానికి ఏదైనా జరిగి ఆ దేవుడే వచ్చి ఈ పెళ్లిని ఆపాలని చూసినా సరే నీ మెడలో తాలి కట్టడం ఖాయం శ్రీవల్లి. ఏదైనా మాట్లాడు శివ, నిన్నే అరే సిగ్గా మాట్లాడచ్చు కదమ్మా. ఇతనికి తెలియదనుకుంటా పక్కన కూర్చున్నది శివ కాదని. ఊరికే ఉండవే, మనం చెప్పినా మన గొంతు నులిమేసేలా ఉన్నారు మామయ్య వాళ్ళు. అన్నయ్య వాళ్ళు వచ్చేంతవరకే కదా ఈ భయం. అమ్మవారి అంతా సజావుగా జరిగేలా చూడాలి. అన్నయ్య వాళ్ళు రాకపోతే పెళ్లి సంగతి ఏమో కాని ఏం గొడవ జరుగుతుందోనని భయంగా ఉంది. కుసుమ వీళ్ళకి దొరకకూడదు. పాపం శివ పార్వతికి మాట రాకూడదని సాయం చేయడానికి వచ్చింది.
ఈ అమ్మాయి జీవితం అబాసుపాలు కాకూడదు. అమ్మా, పైడి తల్లమ్మ తల్లి, నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుని వెళ్ళినా ఈ పాటికి ఊరు చేరుకునే వాళ్ళం. వెళ్దాం, వెళ్ళకపోతే రోడ్డు మీదే ఉంటామా ఏంటి? నాకు ఆకలేస్తుంది, అందుకే ఇక్కడ ఆపాను. ఇప్పుడు ఏం తింటావు? ఏమైనా తినచ్చు. మంచి మసాలా దోశ వాసన వస్తోంది, అందుకే ఇందాకటి నుంచి గాఢంగా శ్వాస పీల్చుకుంటున్నాను. అది నీకు అర్థం అవట్లేదు. అరగంట అయితే ఊరికి వెళ్ళిపోతాం, అప్పుడు పెళ్లి భోజనం తినొచ్చు, హాయిగా పప్పన్నం కూడా తినొచ్చు. నేనంతవరకు ఆగలేను బాబు, ఆకలి దంచి కొడుతుంది. నీ చేతికి కూడా దెబ్బ తగిలింది, ఏదో ఒకటి తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, లేదంటే సెప్టిక్ అయిపోతుంది. శివ, నా దెబ్బ సంగతి దేవుడెరుగు, ముందు ఊరెళ్దాం, దయచేసి నా మాట విను. చూడు బావా, నువ్వు బుల్లెట్ నడపలేవు, నేను నడపాలంటే బండిలో పెట్రోల్ ఉంటే సరిపోదు, నా ఒంట్లో కూడా ఫ్యూయల్ ఉండాలి, అంటే శక్తి, అందుకు కావాల్సింది భక్తి. అర్థమైందా? శివ, ఇప్పుడు ఖచ్చితంగా తినాల్సిందేనా? ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? తగ్గిపోతాను బావా. పూటకి 10 కిలోలేం తగ్గవులే, అలా అనుకుంటే ఆడవాళ్ళందరూ ఉపవాసాలు చేసేవాళ్ళ. అయ్యో, పూజలు చేస్తూ ఉపవాసాలు చేయడం వేరు, తగ్గాలని పస్తులుండటం వేరు. అయినా ఇప్పుడు హాయిగా తిని బయలుదేరకుండా ఎందుకు విసుకుంటున్నావు నువ్వు? పద. శివ బాబాయ్, ఇలా రా. ఏం కావాలమ్మా? 2 ఇడ్లీలు ఇవ్వండి, అదైతే త్వరగా తినేసి వెళ్ళిపోవచ్చు. నో వే, చప్పిడి ఇడ్లీ తినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఆహా, ఘుమఘుమలాడే మసాలా దోశ తినాలని ఫిక్స్ అయ్యాను. బాబాయ్, 2 మసాలా దోశలు ఇవ్వు, 1 ఆనియన్ రవ దోశ, పైన నెయ్యి దట్టించు. అలాగేనమ్మా. ఏయ్, పార్సిల్ కూడా తీసుకెళ్తున్నావా? హలో, 3 నాకే, నీకేం కావాలో చెప్పుకో. ఇంత తింటావా నువ్వు? పెళ్ళికి వెళ్తున్నాను రా. నా మరదలు శివపార్వతి పెళ్ళి చెప్పాగా, వాళ్ళక్కపోయాక ఆఫర్ నాకు వస్తుంది అనుకున్నాను. దానికి నేనంటే గిట్టదు కాబట్టి నన్ను పట్టించుకోదు. అయినా మా బాబాయ్ కొడుకు విజయ్ పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్ళయ్యాక నాకు దొరక్కపోదా? దాని సంగతి చూడకముందు ఒక్కసారి పెళ్లి కూతురుగా అదంత అందంగా ఉందో చూడాలని వెళ్తున్నాను. అక్షంతలు వేసి సాయంత్రానికి తిరిగి వచ్చేయడమే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకోసం పెళ్లి కూతురు వచ్చేసిందిరా, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ రా. ఆగండి.
శంకర్. కొన్ని రోజులు కనిపించకపోయేసరికి నన్ను వదిలేశావు అనుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? నన్ను నీ దాన్ని చేసుకో. మళ్ళీ మళ్ళీ ఇలా రావాల్సిన అవసరం ఉండదు. నీ ఇంట్లోనే జీవితాంతం ఉండిపోతాను. నా కంటికి కనిపించుకో. ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటికీ నిన్ను చేసుకోను. నీకోసమే బ్రతుకుతున్నాను శ్రీకర్. నా కోసం బ్రతకడం ఏంటి? నువ్వు నీ కోసం బ్రతుకు. నాను నీకేం నచ్చలేదు శ్రీకర్. జాతకం కలవని అమ్మాయిని నేను చేసుకోలేను, దట్స్ ఆల్. శ్రీకర్, నేను నీకోసమే పుట్టాను, అర్థం చేసుకో. పిచ్చి పట్టిందా నీకు? నా ప్రేమకు నువ్వు పిచ్చి అని పేరు పెడితే నాకు పిచ్చి పట్టిందని అనుకో. నువ్వు వెంటాడుకో. నిన్ను వెంటాడడం లేదు, నీ వెంట 7 అడుగులు నడవాలనుకుంటున్నాను. నువ్వు నా మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి నువ్వే నా భర్తవైపోయావు. నా భర్తనే నేను మళ్ళీ పెళ్లి చేసుకుని అడిగే పరిస్థితిలో ఉన్నాను. 10 మందిలో నన్ను చులకని చేయకు. నువ్వు స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి కాలేజ్ వచ్చే వరకు నీ వెంట నీడలా తిరుగుతున్నాను. నన్ను భగ్న ప్రేమికురాలు చేయకు. నా ప్రేమని గెలిపించు శ్రీకర్, ప్లీజ్. జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి, ఒకవైపు నుంచి ఉండకూడదు. నేను మా అమ్మ మాటని కాదని ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నా వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడుంటే ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడు నా ఎదురు పడకు. నన్ను నెట్టేసినా, నన్ను అసహించుకున్నా, నే నిన్ను వదలను. నిన్ను ప్రాణంగా ఆరాధించే అమ్మాయితో ఇలాగేనా బిహేవ్ చేసేది? నన్ను వదలనంటున్నావు కదా, అయితే ఈరోజు నుంచి నేనే నీ కంట పడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు ఎంతలా తప్పించుకుందావని చూసినా నేనైతే నిన్ను వదిలే సమస్య లేదు. చెప్పదామా? పంతం. అయినా సరే, నేను నీ సొంతం కాను. నువ్వు నా దగ్గరికి చేరే వరకు, నువ్వు నాకు దక్కే వరకు, నా మెడలో తాళి కట్టే వరకు ఇలా పెళ్లి కూతురులానే ఉంటాను. నీ పక్కన పీటల మీద కూర్చునే వరకు ఇలాగే ఉంటాను. శ్రీకరే నా భర్త, శ్రీకరే నా ప్రాణం, నా సర్వస్వం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను
చూడు మిస్సమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దూరంగా ఉండమని. నువ్వస్సలు వినటం లేదు. నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు. నువ్వు ఇంట్లో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మా అమ్మ నాన్న కోసం భరిస్తున్నాను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నా, నాకు దూరంగా ఉండు. ఏంటి, అర్థమైందా? అర్థమైందా? చెయ్యేంటి? చెయ్యి తీస్తారా? నీ చెయ్యి నేను తీయటమేంటి? నా చెయ్యి కాదు, మీ చెయ్యి. అక్కడ అది నేనెప్పుడు? యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరగా రావయ్య స్వామి. ఇక్కడే. ఏంటయ్యా రాథోడ్, పొద్దున అనగా డెకరేషన్ మొదలు పెట్టావు, ఇంకా చేస్తూనే ఉన్నావు. అయిపోతుంది అయిపోతుంది సార్, చేసావు కదా చాలే. అమ్మో, ఇల్లంతా డెకరేషన్ ఉండాలని అంజలి పాప ఆర్డర్ మేడం. ఆర్డర్ ఫాలో కాకపోతే నా పని అవుట్. పిల్లలు జాగ్రత్త. ఏంటి పొట్టిబుడంకా, రాథోడ్ని బాగా భయపెట్టేశావంట? లేదంటే రాథోడ్ చెప్పిన పని పూర్తిగా చెయ్యడు తాతయ్య. మిసమా, డెకరేషన్ ఎలా ఉంది? ఏమైంది మిసమ్మా, అలా ఉన్నావు? అసలు ఏమైంది? మిస్ ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతోంది. సారీ. సారీ అంజు, అది ఏదో డ్రాయింగ్ లా ఉంటే చూద్దామని. ఏదైనా సరే నా వస్తువులు నా పర్మిషన్ లేకుండా ముట్టుకోకు. సరే అంజు, మిస్సమ్తో అలా మాట్లాడొచ్చా?
మోసం చేసే వాళ్ళతో మాట్లాడచ్చు. మిస్సమ్మ, అంజు వాళ్ళ డాడీని సర్ప్రైజ్ చేయాలనుకుంది, అందుకే అలా అనింది. అయినా సర్ప్రైజ్ మీ డాడీ కదా అంజు, నాకు కాదు కదా, నాకు చూపించంజు. నేను చూపించను, నీకైతే అస్సలు చూపించను. సరే, గిఫ్ట్ ఇస్తావు కదా, అప్పుడు ఎలా చూపించకుండా ఉంటావో నేను చూస్తా. నువ్వెలా చూస్తావో నేను చూస్తా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బన్నీకి బైక్ ప్రమాదం జరగడం, నిన్న సంపులో పడిపోవడం, ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఆ రోజు బన్నీని బైక్తో యాక్సిడెంట్ చేసిన వాడు అఖిల్ మీద కోపంతో చేశానని చెప్పాడు. ఈరోజు సంపు మూత ఓపెన్ చేసింది అఖిల్. అది అఖిల్ పొరపాటుగానే ఎవరో ప్లాన్ చేసింది కాదు. ఏమోనండి, నాకేం అర్థం కావటం లేదు. ఈరోజు మనం చూసుండకపోతే బన్నీ పరిస్థితి ఏమై ఉండేది? తలుచుకుంటుంటే ఒంట్లో వణుకొస్తుందండి. వసుగారు, బన్నీకి ఏం కాదండి, మనం ఉన్నాం కదా, బన్నీని కాపాడుకుందాం. లేదండి, మన శక్తి సరిపోదు. ఆ రోజు గుళ్ళో స్వామీజీ కూడా బన్నీ మనకి దూరం అవుతాడని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతున్నాయి, నాకు భయం వేస్తుందండి. సరే, ఓ పని చేద్దాం, ఇప్పుడే మీరు నేను గుడికెళ్ళి ఆ స్వామీజీని కలుద్దాం, ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో కనుక్కుందాం. ఈ సమస్యకి సొల్యూషన్ ఉంటుంది కదండి. ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందండి, మీరు ధైర్యంగా ఉండండి. ఓకే. మమ్మీ. ఏమైంది బన్నీ? ఏం కాలేదు మమ్మీ, ఊరికే పిలిచాను. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? నీకేదో అవుతుందని మీ మమ్మీ భయపడుతుంది బన్నీ. డాడీ నువ్వు ఉండగా నాకేమవుతుంది మమ్మీ? కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి బన్నీ, కొన్నాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు. స్కూల్కి కూడా వెళ్ళకూడదా? స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది కదా బన్నీ, అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మమ్మీ అంతగా భయపడుతున్నావు? నీకు తెలియదు బన్నీ, మన కంటికి కనిపించని శత్రువులుంటారు, ప్రమాదాలుంటాయి, వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. వసుగారు, అనవసరంగా మీరు బన్నీని భయపెట్టకండి, బన్నీ చాలా ధైర్యవంతుడు. నాకున్న ధైర్యం మమ్మీకి కూడా లేదు డాడీ, రాను రాను మమ్మీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంది. విన్నారా వసుగారు, ఇక నుంచి మీరు అతిగా భయపడ్డం మాని ధైర్యంగా ఉండండి. ఏమో బాబు, నా భయం నాది. బన్నీ నువ్వైతే జాగ్రత్తగా ఉండు, ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళకు, ముఖ్యంగా బయటకు అస్సలు వెళ్ళకు. అలాగే మమ్మీ. ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దామా? అందరూ వెయిట్ చేస్తున్నారు. అవును వసుగారు, అందరూ పస్తులు ఉండడం బాగోదు, పదండి టిఫిన్ చేద్దాం. రా మమ్మీ. బన్నీ కోసం ప్లాన్ చేస్తుంది ఎవరు? వసుగారు రండి వెళ్దాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, నేను శ్యామలని. శ్యామల గారు, నేను మీకు తర్వాత కాల్ చేస్తానండి. ఆగు వసు, నీతో కొంచెం మాట్లాడాలి. నేను వేరే టెన్షన్ లో ఉన్నానండి. తెలుసు, బన్నీనెవరో దుండగులు ఎత్తుకెళ్ళిపోయారు. మీకెలా తెలుసు? బన్నీని ఎత్తుకొచ్చేయమని ఆ రౌడీల్ని పంపించింది నేనే కాబట్టి. ఏమంటున్నారండి, ఈ టైంలో జోక్ చేస్తున్నారేంటి? జోకా?
ఇదిగో పిక్ పంపిస్తున్నాను చూడు. హలో, చూసావా? ఇది సీరియస్ అని ఇప్పుడైనా నమ్ముతావా? నా బండిని ఎందుకు ఎత్తుకుని వెళ్ళావు? నీతో చిన్న పనుండి తీసుకొచ్చాను. నాతో నీకేంటి పని? నా బండిని ఏం చేసావు? ఏమి చేయలేదు. నువ్వు పిక్లో చూసినట్టే చైర్కి కట్టేశాను అంతే. వాడికేమైనా అయిందో, నేను చంపేస్తాను. చంపడం అంత ఎందుకు వసు? సింపుల్ గా నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నా పని అయిపోగానే నిన్ను బన్నీని పంపించేస్తాను. వస్తున్నాను. ఒక్క దాని వేరా, వెంటనే ఫ్యామిలీని గాని పోలీసులని గాని తీసుకొచ్చావంటే బన్నీ నీకు ప్రాణాలతో దక్కడు. ఒక్కదాన్ని వస్తాను. అలాగే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టురా. నువ్విక్కడికి వస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. బయలుదేరు. ఈ శ్యామలాదేవి ఎందుకు ఇలా చేస్తుంది? తను బన్నీని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? నన్ను వదలండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. మా మమ్మీని ఇబ్బంది పెట్టద్దు. నేను వెయిట్ చేయమని చెప్పాను కదా, మీ మమ్మీ వచ్చిన తర్వాత ఇద్దరినే వదిలేస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మంచివాణ్ణి కాదు. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుణ్ణి. నాలాంటి వాళ్ళ దగ్గరికి రావడం మంచిది కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే మాట్లాడడానికి వచ్చాను సార్. ఎందుకు ఆ పేరు తెచ్చుకుంటున్నారు? ఎందుకు ఇలా అందరి దృష్టిలో చెడ్డవారు అయిపోతున్నారు? వీడియో నువ్వు కూడా చూసే ఉంటావు కదా, రామలక్ష్మికి మత్తు మందిచ్చి తీసుకెళ్లాను. తనని పాడు చేయాలని చూసింది కూడా నేనే. అందుకే చెడ్డవాణ్ణయ్యాను. మీరు తప్పు చేశారు అంటే నేను నమ్మను సార్. మీ గురించి నాకు తెలుసు, మీరు అలాంటి వ్యక్తి కాదు. కళ్ళారా సాక్ష్యం కనిపిస్తుంటే ఇక నేను మంచివాణ్ణి ఎలా అవుతాను? మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయా సార్? మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారా సార్? మీరు అలాంటి పని చేశారు అంటే నేను నమ్మను. ఏదో జరిగింది, మీరు చెడ్డవాళ్ళ కనిపిస్తున్నారు అంతే. నేను మంచివాణ్ణి అంటున్నది ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే. అయినా రామలక్ష్మి కొట్టింది. మీ పెదనాన్న బాబాయ్ నన్ను చంపాలని చూశారు. నువ్వు మాత్రం నేనే తప్పు చేయలేదు అంటున్నావు. మీరేంటో నాకు బాగా తెలుసు సార్. అందరూ ఆ వీడియో చూసి మిమ్మల్ని ఒక దుర్మార్గుడిగా డిసైడ్ చేస్తున్నారు. ఆ వీడియో కంటే ముందు మిమ్మల్ని నేను చూశాను. కాలేజ్లో అందరితో ఎలా ఉంటారో, ఆడపిల్లలంటే ఎంత గౌరవమో నాకు తెలుసు సార్. రామలక్ష్మి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మీ వెంట పడినప్పుడు, అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు చేయని తప్పు. మత్తు మందిచ్చి ఎక్కడికో తీసుకువెళ్ళి ఏదో చేయబోయారంటే నేనెలా నమ్ముతాను సార్?
రామలక్ష్మి కోసం తను అందరిలో అవమాన పడకూడదని ఆ నిజాన్ని దాచడానికి మీ ఒంటి నిండా ఎన్ని గాయాలు దాచుకున్నారో నాకు తెలుసు సార్. నిజం చెప్పండి సార్, ఏం జరిగింది? అందరి దృష్టిలో ఆకాశంలో ఉన్న మీరు ఎందుకు ఇలా పాతాళానికి పడిపోతున్నారు? చూస్తూ ఊరుకుంటున్నారు. నేను తప్పు చేశాను. అది నేను నమ్మను సార్. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నేను తప్పు చేశాను చెప్తున్నాను కదా, తప్పు చేసింది నేనే, నన్ను వదిలే ప్లీజ్. నిజమేంటో మీరు చెప్పారని నాకు ముందే తెలుసు సార్. ఆ నిజమేంటనేది నేను బయటికి తీస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భార్యను పట్టుకోవడం రాదు కానీ హంతకుల్ని పట్టుకుంటాడంట. ఏంటి ఏమన్నావు? అదే బావా, క్లాస్ బుక్స్ సరిగ్గా చదవకుండా ఆ బుక్స్ చదవడం ఎందుకు అని అంటున్నా. ఆ బుక్స్ చదవకపోయినా ఈ బుక్స్ చదువుతాను, హంతకుల్ని పట్టుకుంటాను. సర్లే, నా భాష బాధ నీకు అర్థం కాదు కానీ ఆ బుక్స్ చదువుకొని త్వరగా పడుకో. ఎలాగో మంచం మీద పడుకో కదా. రండి రండి, ఈ చక్కెర తినడం కాదు, తిన్న విశ్వాసం చూపించాలి. త్వరగా పడుకో బావా, ఆ చీమలే ఈరోజు నిన్ను మంచం మీద పడుకోబెడతాయి. పడుకో బావా. నీ వేషాలు చెప్తా. చారు చారు. ఏంటి బావా? కాస్త మంచినీళ్ళు తీసుకురావా, నిద్ర వస్తుంది పో బావా. అంటే ఏంటి, భర్త అంటే గౌరవం లేదా నీకు? అడిగితే మంచినీళ్ళు కూడా ఇవ్వవా? ఏంటి, భర్త అనే గౌరవమా? వెళ్తాను బావా, వెళ్తాను. గ్లాస్ వాటరే కదా, తెస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ కడుపు నిండా భోం చేయండి. ఇదిగో అమ్మా, కొంత గోంగూర పత్రాలు పట్టరా, పెట్టు పెట్టు. సిక్కు లేకుండా తినండి.
అదే సిక్కుపడకుండా తినండి. కొంచెం నాకు ఎక్కడ కూడా అమ్మా. ఈ పుణ్యఫలం అను ఆర్యలకి దక్కి ఎలాంటి గండాలున్నా తొలగిపోవాలి. వంటలు మా బాగా కుదిరినా బా కోటే. ఆ తోవల దండి మీద ఆరే వెళ్ళి అట్టకనండి. వస్తానా బా. నీలకంఠం గారు ఒక్క నిమిషం. నేనేం చేశాను? వంటల్లో ఉప్పు కారాలు వేసింది నువ్వే అని నాకు తెలుసు. ప్రజలకి దక్కాల్సిన సొమ్మంతా నువ్వే తింటూ ఇప్పుడు వాళ్ళు తినే తిండి దగ్గర కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా? కుట్రలు చేయాల్సిన అవసరం నాగిడ్డి. భయం? వస్తాను బాబు. నేనెక్కడ నీ రాజకీయ భవిష్యత్తుకు అడ్డొస్తాననే భయం చూడు. వస్తావండి. నేను ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. ఉంటాం బాబు. వాళ్ళ కోసం పోరాటం చేస్తాను. కానీ ఏ పదవి అవసరం లేదు. వాళ్ళందరి అభిమానమే నాకున్నతమైన పదవి. అది కాదు నీ కూతురు నా వెంట పడుతోందన్న కక్షతో నీదంతా చేస్తున్నానంటావా? నీకు తెలియని విషయం ఏంటంటే వస్తావండి, నన్ను అడ్డు పెట్టుకుని నిన్ను విసిగిస్తే అయినా చివరికి తను ప్రేమిస్తున్న వాడికిచ్చి వస్తాం. నువ్వు పెళ్లి చేస్తావని నాతో చనువుగా నటించింది. నిజానికి ఒంటరిగా పెరిగిన తను ఉంటాం బాబు మా కుటుంబంతో కలిసి అనుబంధాన్ని పెంచుకుంది అంతే. వస్తావండి. ఈ విషయం నాకు తెలిసే తనకు నేను కొంచెం సపోర్టివ్గా ఉన్నాను. ఇప్పటికైనా నీ పంతం వదిలి భాను ఇష్టపడ్డవాడితో తన పెళ్లి చేయి. మనిషిగా ఎలాగో ఓడిపోయావు, కనీసం తండ్రిగా ఆయన గెలువు. సజాలే ఊరుకోవా. ఇని ఊడుంటే రామాయణలకి ఎన్నిని చెప్పేస్తారు. అయినా ఇది నా ఇంటి ఇష్యం, నేను చూసుకుంటాను. నీకు అనవసరం. నీలకంఠం గారు, భానుకి మాటిచ్చాను తనకు నచ్చిన వాడితో నేను పెళ్లి జరిపిస్తానని. అది మీ అంగీకారంతోనా లేక మీ ప్రమేయం లేకుండానా అనేది మీ డెసిషన్ని బట్టి ఉంటుంది. మంచి అండలోనే ఆరేశానండి. అవును, మీరేడు బాగా తడిచిపోయినట్టున్నారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళే మన కలెక్టర్ అక్షర. అవునా? మరి ఇలా టీచర్ గా వస్తేనే మీ కష్టాలు తెలుస్తాయని, మీలో కలిసిపోతేనే మీ బాధలు నాకు చెప్పుకుంటారని హెడ్ మాస్టర్ గా వచ్చాను. హేమా, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది నా కోసమే, అది నేనే. మేడం, ఆ సార్ ఎవరో మీ గురించి అలా చెప్పేసరికి నేను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించండి. హేమా, ఏంటిది? లే, తెలియక అనుకున్నావు, ఇప్పుడు తెలిసింది కదా. మీరు గొప్పోళ్ళు మేడం, మా కోసం దిగొచ్చారు, మా భవిష్యత్తుని, మా ఊరి జీవితాలనే మార్చేశారు. కలెక్టర్ గారే మా కోసం వచ్చారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. రుణాలు నాకొద్దు, కానీ మీరందరూ గొప్పోళ్ళు కావాలి, మీ కళని నిజం చేసుకోవాలి, అది నాకు కావాలి. కలెక్టర్ అవ్వాలన్నదే నా కళ మేడం, అవుతాను, మీలానే సేవ చేస్తాను. నేను డాక్టర్ అవుతాను మేడం. మాలాంటి పేదవాళ్లకు ఉచిత వైద్యం అందిస్తాను. నేను టీచర్ అవుతాను మేడం. నేను డాక్టర్ అవుతాను మేడం. నేను ఇంజనీర్ అవుతాను మేడం. మీ అందరి ముందు నేనుంటాను, మీ కళల్ని నిజం నేను చేస్తాను. చేస్తారు చేస్తారు. వచ్చావా? నీతో మాట్లాడడానికి రాలా. పద్మ, ఇప్పుడు మీ అమ్మాయి పాస్ అయింది, సంతోషిస్తున్నావు, సరే. తర్వాత ఇంటర్ చదవాలని పట్నం పోతానంటది. అటు నుంచి పై చదువులు చదవాలని విదేశాలకి వెళ్ళిపోతాది.
మీ అమ్మాయిలు మీ దగ్గరుండరు. నా మాటనండి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. 10 చదివింది కదా, చాలు. ఇంకా చదివించబాకండి, సరేనా? ఏంటి సరే, మీకు అసలు బుద్ధి అనేదే రాదా? ఎన్నిసార్లు గడ్డి పెట్టినా వస్తారు? మీ మాయ మాటలు ఎట్ట వింటామనుకుంటారు? విన్న ఆ రోజులు పోయినాయి. ఆచారం పేరుతో చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేసి మా పిల్లల్ని బలి పశువుల్ని చేశాం. ఇక అలాంటివేవి ఈ కొండవీటి గ్రామంలో జరగవు, జరగనివ్వం మేము. మీ మంచి కోసమే చెప్తున్నా, అర్థం చేసుకోలేంది? ఏంటి ఇదేది? మా ఊరికి పట్టిన పేడ మీరు. అసలు మీరు ఇక్కడ ఉండకూడదు, మిమ్మల్ని కొట్టి తరివేయాలి. కొట్టి తరివేద్దాం. రండి రండి. ఇక రారు, ఇక వాళ్ళు రారు. సెబాష్, మీలో ఐకమత్యం ఇలాగే ఉండాలి. ప్రతి బిడ్డ చదువుతుంది, గొప్పగా ఎదుగుతుంది. అక్షరం తెలియని వారే ఉండరని మా కలెక్టర్ అక్షరమ్మకి మాటిస్తున్నాం. నాక నమ్మకం ఉంది. సరే, ఇంక నేను బయలుదేరుతాను. మీకేం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఇట్టే వచ్చేస్తాను. వస్తాను. మంచిదమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరమ్మా నువ్వు? నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? 100,000 రూపాయలు ఇద్దామని వచ్చావా? లాయర్ని తీసుకొచ్చాను. ఏం చేసావు దేవి? బెదిరించడానికి వచ్చావా? అయ్యో లేదండి, మీతో మాట్లాడాలని వచ్చాను. అవునా? అయితే కూర్చోండమ్మా. ఏం మాట్లాడాలి? మీరు పెద్దవారు, మీరే ఇలాంటి వాళ్ల పట్ల ఇంత కఠినంగా ఉంటే ఎలా చెప్పండి? అంటే నేను చేసిన తప్పంటావా? వీళ్ళు కావాలని చేసిన తప్పు కాదు అంటున్నానండి. వీళ్ళ అవసరాల కోసం నా టైం వేస్ట్ చేయడం తప్పు కాదా? చూడండి, రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎన్నో కారణాల వల్ల ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి. పైగా వీళ్ళు అనాథలకి అన్నం పెట్టడం కోసం డొనేషన్ కలెక్ట్ చేసే ప్రాసెస్ లో మీకు ఇబ్బంది కలుగుండొచ్చేమో. వేరే ఉద్దేశం కాదు కదా మేడం? వీళ్ళు చేస్తున్న మంచి పనులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ హుండీలు వాళ్ళకిచ్చేసి కేసు విత్డ్రా చేసుకోండి మేడం. అనాథల కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తే ఆ హుండీ తీసుకొచ్చావా? తప్పు కదా దేవి. వీళ్ళ కారణంగా పావు గంట టైం వేస్ట్ అయింది నాకు. దానికేం చెప్తారు? సరే, నువ్వు చెప్పినట్టు వీళ్ళ హుండీ వీళ్ళకిచ్చేస్తాను. వీళ్ల మీద పెట్టిన కేసు కూడా విత్డ్రా చేసుకుంటాను. అయితే నా టైం వేస్ట్ చేసినందుకు పనిష్మెంట్ గా 100,000 రూపాయలు ఇచ్చేమనండి. సెటిల్ చేసుకుందాం. వాళ్లే అనాథుల కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తుంటే నీకు 100,000 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు మమ్మీ? ఇందాక మీరు అన్నారు నన్ను తప్పంటావా అని. అప్పుడు మీరు చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాట్లాడుతుంది మాత్రం ఖచ్చితంగా తప్పే మేడం. ఆరవద్దు మేడం, ఆరుచి మీ ఆధిపత్యాన్ని చూపించుకోవాలని చూడకండి. వీళ్ల వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని, మీ టైం వేస్ట్ అయిందని మీరు కేసు పెడితే, వాళ్ళ హుండీ దొంగతనం చేశారని మీ మీద నేను కేసు ఫైల్ చేస్తాను.
నీ మాట తీరు, నీ డ్రెస్ సెన్స్ చూస్తుంటే పాత చింతకాయ పచ్చళ్లా ఉన్నావు. ఏమని ఫైల్ చేస్తావు కేసు? ఫైల్ చేసినా మీ పాతకాలం నాటి శిక్షలు కాకుండా అప్డేట్ అయ్యే కొత్త శిక్షలువే. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను అక్కడ. ఏదో పెద్దవారు మాటలతో చెప్తే అర్థం చేసుకుంటారు అని ఇంత దూరం వచ్చాం. ఈవిడికి వయసులో పెద్దరికం వచ్చింది కానీ మర్యాద తెలీదు. ఈవిడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో, ఎక్కడ చెప్పాలో అక్కడే సమాధానం చెప్దాం. బా, ఈ అమ్మాయిని నేను ఇష్టపడుతుంటే వచ్చొచ్చి మా మమ్మీతోనే గొడవ పెట్టుకుందంటే? పదండి ఆంటీ. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ ఒక వైర్ ఉంది. ఇదెవరు కట్టారు? ఆగండి. ఇది మీ పనేనా? వాళ్ళే కట్టుంటారు. ఇందాకటి నుంచి టెన్షన్గా ఉన్నారు. ఎందుకు కట్టారు? కాస్త చూసుకొనక్కర్లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? బాగుంది అత్తయ్య, తీగ కట్టింది వాళ్ళు, పడిపోయింది మావయ్య, మధ్యలో మా టీచర్ ఏం చేసింది? డాడీకి ఏం కాకుండా టీచర్ గారు కాపాడింది కదా పిన్ని, మళ్ళీ ఆవిడని అంటున్నారేంటి? తను వైర్ని చూసింటుంది కదా, జనాన్ని ముందే వార్న్ చేసి ఉండొచ్చు కదా. మెట్లకు అడ్డంగా తీగ కట్టి మావయ్యని కింద పడేలా చేసిన వాళ్ళని వదిలేసి మా టీచర్ని అంటున్నారేంటత్తయ్యా? దారికి అడ్డంగా వైర్ కట్టారు? డాడీకి ఏదైనా అయ్యుంటే బుద్ధుందా లేదా? ప్రీతి, ఉషా, నాతో రండి. తప్పు నాదే. వన్స్ అగైన్ సారీ విజయ గారు. ఇట్స్ ఓకే. చెల్లెలు దారికి అడ్డంగా వైర్ ఎందుకు కట్టింది మామా? మనకేం తెలుసు, అది తెలుసుకోవడానికే కదా పిన్ని ప్రీతి ఉషాలని తీసుకెళ్ళింది. ఫుల్గా క్లాస్ ఇస్తుంది. ఆ వైర్ మీరే కట్టారని నాకు అర్థమైంది. ఎందుకు చేశారు ఈ పని చెప్పండి, మాట్లాడరే. అది ఆ విద్యా టీచర్ని కింద పడేయాలనుకున్నాం. కింద పడి తన కాలు విరిగితే మళ్ళీ డాన్స్ చేయలేదు కదా అని అలా చేశాం. మీరు చేసిన పని వల్ల మీ డాడీ కింద పడ్డాడు. అది అది ఆ టీచర్ మీద పడ్డాడు. అత్తయ్యా, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తోలు బొమ్మకు తాడు కట్టి ఆడించినట్టు అత్తయ్య గారు హిమని గుడ్డిదాన్ని చేసి ఆడిస్తున్నారు. కృష్ణ, అరిచి మీ ఆధిక్యతని ప్రదర్శించకండి. మీ అరుపులకు బెదిరింపులకు భయపడే మనిషిని కాదు నేను. నాకు ప్రశ్నించడము తెలుసు, తేడా వస్తే ఎదిరించడము తెలుసు.
మర్యాదగా ఈ పెళ్లిని ఆపండి. ఆపకపోతే సునామీ వచ్చి రాష్ట్రం ఏమీ కొట్టుకుపోదు, ప్రళయం వచ్చి అందరినీ పట్టుకుపోదు. జస్ట్ మీ బండారం బయటపడుతుంది. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న మీ అసలు క్యారెక్టర్ బట్టబయలవుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఓ, నీకు అలా అర్థమైందా? ఇది బెదిరింపు కాదత్తయ్య, హెచ్చరిక. డాక్టర్ గారు మీరు వచ్చేయండి. ఆమెకు గాయం ఎలా తగిలిందో ఏంటో గాని కరెక్ట్గా పొత్తి కడుపు కిందే తగిలింది. దాంతో బిడ్డ కడుపులోనే చనిపోయాడు. ఏంటత్తయ్య, డాక్టర్ని చూడగాని చల్లని వెదర్లో కూడా చెమటలు పడుతున్నాయి. ఈవిడిని గుర్తుపట్టారా? హిమా, హర్ష, నీకు మా సాగర అన్నయ్యకు పుట్టిన బిడ్డ అని నేను ఎంత చెప్పినా మీరెవ్వరూ నమ్మలేదు. అత్తయ్య గారు తన క్రిమినల్ బ్రెయిన్ వాడి ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయింది అని మనందరినీ నమ్మించారు. కానీ అది నిజం కాదు. అవును ఇమా, నీ బిడ్డ చనిపోలేదు. నీ బిడ్డ చనిపోలేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాసినికి 50 కోట్లు ఆస్తి ఉండొచ్చు, నయనికి 100 కోట్లు దాటి ఉండొచ్చు. నా దగ్గర ఎంతుందో తెలుసా? ఎంత? జస్ట్ 300 crores. డౌట్ గా ఉంటే అసెట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ చూపిస్తాను. అంత డబ్బు ఎక్కడిది మమ్మీ? బ్యాంకును దోచుకున్నట్టు కూడా పేపర్లో టీవీలో కూడా రాలేదే. వల్లభ, నేను దొంగతనం చేయలేదు. మరి అమావాస్యకి 3 రోజుల ముందు ముందు ఏం జరిగింది మమ్మీ? జరగకూడంది, జరిగేలా చేసింది. ఏం చేసింది? ఎవరు చేసింది? మమ్మీ కొంచెం అర్థమయ్యేలా చెప్పు మమ్మీ. Ha 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 ha!
మమ్మీ నవ్వకు మమ్మీ, భయం వేస్తుంది నాకు. నిన్ను వీడని నీడను నేనే, కలగామిదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగామిదిలే కథ నేనే. ఏ సినిమా చెప్పు వల్లభ? అంతస్తుల మూవీ, లెజెండ్ అక్కినే నాగేశ్వరరావు గారు హీరోగా నటించిన చిత్రం. గుడ్, కరెక్ట్గా చెప్పినందుకు 10,000 పాకెట్ మనీగా ఇస్తున్నాను. ఎంజాయ్. థ్యాంక్స్ మమ్మీ. అడగడం మర్చిపోయాను మమ్మీ, చేతికి గ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు? నో, నాట్ టు బి టచ్డ్. తాకకూడదు నాన్న. ఎందుకు మమ్మీ, ఏమైంది? చెప్పాను కదా, జరగరానిది జరిగింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది, నాకు ఒక దాని మీద దృష్టి పడిందంటే అదేంటో దాని కథ కమామిష తెలుసుకుని తేల్చుకునేదాకా నిద్ర పట్టదు. సాంబార్ వేయమంటారా అత్తయ్య? వద్దు. పచ్చడి వద్దు. ఇదిగోండి పెరుగు. నన్ను తిన్నీవా? తిన్నిస్తాను. ఆ దెబ్బ ఎలా తగిలిందో నన్ను చూడనిస్తే. మమ్మీ, అమ్మా ఏమైంది? మమ్మీ ఏమైంది? ముట్టుకుంది, పట్టుకుంది, టచ్ చేసింది. ఎక్కడ ఎక్కడ నిమ్మకాయలు ఎక్కడ ఉన్నాయి? తీసుకురండి. ఓకే మేడం. మమ్మీ ఏమైంది? మమ్మీ అమ్మా, అమ్మా ఏమైంది? మేడం అడుగుతారేంటి? కట్ చేసి ఇవ్వండి. హోం హ్రీం హ్రీం హోం శ్రోం గ్లోం గం బం సౌఫ్ హుం హం హ్రీం శ్రీం. పిండుతుందండి. నిమ్మకాయ పిండుతుందని అందరికి తెలిసే ఎందుకు అలా చేస్తుందని అడుగుతున్నాను. హస్తాది సాయంతం స్తంభయే స్తంభయే క్రిమ్ మారయ మారయ.
పరామంత్ర పరాయంత్ర పరతంత్రాన్ని ఛేదయా ఛేదయా ఆత్మమంత్ర తంత్రాన్ని రక్షగ్రహం నివారయ ఓం హోం హం హ్రీం శ్రీం. జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫర్ యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చనిపోయింది ఎలా తిరిగి వస్తుంది, మళ్ళీ ఎలా ఎదురు పడుతుంది? చనిపోయిందని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ అసలు లక్ష్మి చనిపోలేదని దీక్షితులు గారు భావిస్తున్నారా? మళ్లీ ఏదో ఒక రోజు తిరిగి వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. చెప్పరా, లక్ష్మి తిరిగి వస్తే ఏం చేస్తావు? అప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? దీక్షితులు గారు చెప్పిందే నిజమైతే లక్ష్మి మీద నాకున్న కోపాన్ని తీర్చుకునే ఒక గొప్ప అవకాశం నాకు దొరికినట్టు. ఎలాగూ అందరూ చనిపోయిందనుకుంటున్నారుగా, బతికి తిరిగి వస్తే మాత్రం ఖచ్చితంగా నేనే చంపేస్తాను. మిత్రా, ఏంటి మిత్రా మాటలు? మరి లేకపోతే వైజాగ్ లో ఒక వెలుగు వెలిగిన నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నేలమట్టం అవ్వడానికి కారణమైంది. మనందరి భవిష్యత్తు ఏమైపోతుందో తెలియని ఒక అంధకార పరిస్థితుల్లో పడేసి వెళ్ళిపోయింది. డాడ్ నిర్మించిన పునాది మీద నేను కట్టిన వ్యాపార భవంతిని కూలదోసి వెళ్ళిపోయింది. అలాంటి లక్ష్మిని నేనంత సులువుగా క్షమిస్తాననుకున్నావమో? ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. ఆంటీ, ఇప్పుడు మీకు క్లారిటీ దొరికిందనుకుంటా? అయినా పదే పదే లక్ష్మి గురించి గుర్తు చేసి మిత్రని ఎందుకు బాధ పెడుతున్నారు? మీరు నిజంగా మిత్ర మంచి కోరుకునేవాళ్లే అయితే మిత్రని ఇలా మానసికంగా చిత్రవద చేయరు. చూడు మనీషా, నా కొడుకుతో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. వాడి బాగోగుల గురించి నేను ఎలా ఆలోచించాలో నాకు మరొకరు చెప్పనవసరం లేదు. నువ్వు అనవసరంగా మా తల్లి కొడుకుల మధ్యకి రాకుండా ఉంటే నీకే మేలు. వచ్చావా, నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త మిత్రా. అది మనీషా, దీక్షితులంటే పిచ్చోడు కాబట్టి లక్ష్మి బ్రతికే ఉంది, బ్రహ్మాండంగా తిరిగి వస్తుందని చెప్పి ఎవో నాలుగు పిచ్చి మాటలు చెప్పాడు. అరవింద్ అక్క కూడా అదే నమ్ముతుందంటావా? వాళ్ళు నమ్మడం నమ్మకపోవడం అనేది పక్కన పెట్టండి ఆంటీ. ఒకవేళ వాళ్ళ నమ్మకం ప్రకారమే లక్ష్మి మళ్ళీ తిరిగి వస్తే? అంటే దీక్షితులు చెప్పింది నువ్వు కూడా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అని అనడం లేదు, జాగ్రత్త పడ్డం అవసరము అంటున్నాను. లక్ష్మి తిరిగి రావటం నిజమే అయితే ఈలోపే నేను మిత్రని పెళ్లికి ఒప్పించాలి, నా మెళ్ళో పసుపు తాడు కట్టించుకోవాలి. జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫర్ యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ నా కోసం స్నాక్స్ తీసుకొస్తుంది. నాకు ఆలర్జీ సిస్టమ్ అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, అందుకే మా అమ్మని అడిగాను, వెంటనే చేసి పెడతానన్నది. లక్కీ, ఇవన్నీ షూట్ చేస్తున్నావు కదా, ఇన్ని వీడియోస్ ఏం చేసుకుంటావు? ఇవన్నీ బాంబేకి ఇస్తాను, తను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఏంటి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా? ఎందుకు? అదేంటమ్మా అలా అడుగుతావు? ఈ జనరేషన్ లో వీడియోలు తీసేది సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి, దానివల్ల లైక్స్ వస్తాయి.
వ్యూస్ వస్తాయి. ఆ వీడియోలు ఎక్కువ మంది చూస్తే మనకి మనీ కూడా వస్తుంది. అదేంటి లక్ష్మి, ఏమీ తెలియనట్టు అంత కొత్తగా అడుగుతున్నావు? ఈ కాలంలో వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదంతా కామన్ కదా. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అందరూ చూస్తారు కదా. ఆఫ్కోర్స్ అందరూ చూస్తారు. లక్కీ ఏదో సరదాగా వీడియోలు తీస్తుందనుకున్నాను, ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియోస్ తీస్తుందనుకోలేదు. అయినా ఇప్పుడు ఏమైంది, పోస్ట్ చేస్తే చేయి నువ్వు. అవునమ్మా, నేను ఆల్రెడీ మా హోమ్ టౌన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. చాలా వ్యూస్ వచ్చాయి. మా వీడియోలో మా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేశాను. ఆ వీడియో నువ్వు కూడా చూస్తావా? లక్కీ, నువ్వేం అనుకోకపోతే నువ్వు ఈరోజు తీసిన వీడియో ఏది సోషల్ మీడియాలో పోస్ట్ చేయకు. ఎందుకమ్మా, ఎందుకు పోస్ట్ చేయద్దు? జస్ట్ నార్మల్ వీడియోనే కదా, దానివల్ల ఏం కాదు. లక్కీ ప్లీజ్, నేను చెప్పేది విను. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా పోస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంత కష్టపడి చేసింది ఎందుకా? లక్కీ, అమ్మ వద్దు అన్నదంటే వద్దు అంతే. తనకిష్టం లేని పనేది మనం చేయకూడదు. సరేనమ్మా, నేను ఎక్కడో పోస్ట్ చేయను, కనీసం మీ మెమరీస్ అయినా నా ఫోన్లో ఉంచుకోనా? పర్వాలేదు, నువ్వు ఉంచుకో, ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.